74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆనందపురం జిల్లా కళ్యాణదుర్గం సిఐటియు నాయకులు ఎస్ఎఫ్ఐ నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి వారి నిరసనను సిఐటియు జిల్లా కోశాధికారి బిహెచ్ రాయుడు సిపిఎం పట్టణ కార్యదర్శి రఘు తెలియజేశారు. 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణంలో ఉన్న గాంధీ విగ్రహం దగ్గర పూలారం వేసి ఈరోజు మున్సిపల్ వర్కర్లు అలాగే సివిల్ సప్లై అమ్మాయిలు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈరోజు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంలో ఈ కార్మిక చట్టాలను సవరిస్తూ అనేక మార్పులు తీసుకొస్తున్నారు. ప్రధానంగా కార్మిక చట్టాలను అమలుపరచాలని అనేక సార్లు దశల వారీగా అనేక ఉద్యమాలు చేసినా కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడంలో పాలకులు మారారు. ప్రభుత్వాలు మారినా కూడా ఏ ఒక్కరు కూడా మున్సిపల్ కార్మికులు కానీ అమాలిక వర్కర్స్ని కానీ పట్టించుకోవడంలే. ఈరోజు ప్రధానంగా మేము ప్రభుత్వాలను ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అదే మున్సిపల్ వర్కర్లు మీరు అనేక సార్లు ఎన్నో డబల్గా చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఇప్పటికీ కరోనా లాక్డౌన్లో కూడా 2 నెలల నుంచి జీతాలు పడడంలే, ఏం తెలవేసి ఇవ్వడంలే, వాళ్ళకి రావాల్సిన జీతాలు బకాయిలు పడుతుందే, ఎందుకు ఇలా బకాయిలు చేస్తున్నారని మేము అడుగుతున్నాం. అలాగే ఈరోజు వాళ్ళ కరోనా కష్టకాలంలో కూడా అనేక సందుల్లోన రెడ్ జోన్లో కూడా ఈరోజు పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఎన్ని తెలవేసి ఇవ్వకపోవడము, జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా బతుకుతారని ప్రశ్నిస్తున్నాం. అలాగే వాళ్ళకి పనిముట్లు విద్యార్థులు ఏ పనిముట్లు కూడా వాళ్ళకి అందడం లేదు. అన్ని పనిముట్లు వాళ్ళు తీసుకుంటున్నారా లేదంటే అధికారులు దాన్ని కుమ్మటం చేస్తున్నారా లేదంటే ఏమైపోతున్నాయి అనేది కూడా ఇంతవరకు తెలియదు. అలాగే ఈరోజు ప్రతి నెల రేషన్ వేస్తున్నారు. ఈ రేషన్ వేయడానికి ప్రధాన కారణం అమాలీలు. ఇక్కడ గోడౌన్ నుంచి అమాలీలు రేషన్ షాపుల దగ్గర తీసుకుపోవాలంటే రెడ్ జోన్లో పోవాలా, అలాగే వాళ్ళు ప్రయాణించాలా, కానీ ఏ ఒక్కరికి కూడా వాళ్ళకి సరైన సౌకర్యం లేకుండా ఈరోజు ఇది ఉంది. ఇప్పుడు ఈ కరోనా లాక్డౌన్ సమయంలో 2 సార్లు వాళ్ళు వర్కర్స్ అమాలీ వర్కర్స్ పనిచేస్తున్నారు. అంటే రేషన్ ఇక్కడ నుంచి తీసుకుంటే 2 సార్లు వాళ్ళు రెడ్ జోన్ ప్రాంతాల్లో కూడా ఇస్తున్నారు, కానీ వాళ్ళకి కరోనా బాధలు ఉన్నారు కూడా కరోనా సమయంలో కూడా వాళ్ళు పనిచేస్తున్న కూడా వాళ్ళకి ఎలాంటి సరైన గిట్టుబాటు ధర లేక మూటికి కనీసం ఒక 2-3 రూపాయలు పెంచుకోకుండా కూడా ఈ ప్రభుత్వాలు ఇది చేస్తున్నాయి. కావున ఈ కార్మిక చట్టాలని కాలరాయకుండా కార్మిక చట్టాలను అమలు పరుస్తూ ఈ ఏదైతే ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయో శాలరీలు వెంటనే ఇవ్వాలా, అలాగే ఈ కరోనా కష్టాల్లో పనిచేస్తున్న దాంట్లో 2 నెలలు ఎక్కువ జీతం ఇవ్వాలా, అలాగే కరోనా దాంట్లో వీళ్ళు ఒకవేళ మరణిస్తారనే తెలిస్తే వాళ్ళకి ముందుగానే 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అలాగే 74వ సంవత్సరంలో కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఇంకా స్వతంత్రం రాకుండానే ఉన్నారు. అలాంటి వారికి ఈ ప్రభుత్వాలు కొద్దిగా కళ్ళు తెచ్చి ఇప్పటికైనా ఈ స్వతంత్రం 74వ స్వతంత్రంలో అయినా కూడా వాళ్ళ పిల్లలకు మంచి విద్యా వైద్యం అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇలాంటి స్వాతంత్ర దినోత్సవం మీరు జరుపుకోవడానికి తప్ప ఎలాంటి స్వాతంత్ర పదవులు ఎవరికి కూడా అందలేదని మేము కరాఖండిగా తెలియజేస్తాం.